సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా నీ వాక్యం వెల్లడిపరుస్తుండగా ఎంతమంది శ్రోతలు నీ వాక్యాన్ని వినటకు సిద్ధపడి ఉన్నారో, ప్రతి గృహాన్ని దర్శించి ప్రతి హృదయాన్ని ఆకర్షించి మీ తట్టు తిప్పవలసిందిగా మీ ఆశీర్వాదాలు. ఈ నూతన సంవత్సరంలో స్పాన్సర్ చేసిన కుటుంబాలకు, వాక్యం వింటున్న కుటుంబాలకు, ప్రార్థన టీవీ మరి కార్యాలయం వారికి సమృద్ధిగా కుమ్మరించమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజు, చరణం అయినవోలు గ్రామము, తుళ్ళూరు మండలము, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు శ్రీ సుస్మితారాజు గారి యొక్క ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో ప్రార్థించవలసిందిగా ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. మనము గత నెలలో, గత వారములో పరిశుద్ధాత్మ కార్యములు 17వ భాగములో అనుసరించి అపొస్తల కార్యములు 14వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈరోజు 15వ అధ్యాయములోనికి మనము వస్తున్నాము. మరి ఈ 15వ అధ్యాయమును 4 భాగములుగా విభజించడం జరిగింది. మొదటి భాగము 15 అధ్యాయం 1-6 వచనాల వరకు, మరి యూదా పెద్దల యొక్క లేక ఉపదేశకుల యొక్క వివాదము మరల తిరిగి పునరుత్వాత్మ అయినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే 15వ అధ్యాయము 7-21 వరకు మరి యెరూషలేములో జరిగిన మరి కౌన్సిల్ సమావేశాన్ని గురించి మనం చూస్తాం. అలాగే 15వ అధ్యాయము 22-35 వచనాల వరకు ఉన్నటువంటి భాగములో మరి కౌన్సిల్ వారి నుండి మరి యెరూషలేములో ఉన్న సంఘానికి, పెద్దలకు, మరి అంతియోకయలో ఉన్న సంఘానికి ఉత్తరం, సిఫారసు లేఖ పంపడం మేము చూస్తాము. అలాగే 15వ అధ్యాయము 36-41 వచనముల వరకు ఉన్నటువంటి భాగంలో మరి పౌలు, బర్నబాలు ఒకరినొకరు వేరైపోవడాన్ని ఈ 4 భాగాల్ని మనము ఈ అధ్యాయంలో చూస్తాం. పరిశుద్ధాత్మ కార్యములు 18వ భాగము. ప్రాక్సైస్ అనగా గ్రీకులో పరిశుద్ధాత్మ కార్యములు అని అర్థమిస్తుంది. ఈ అపోస్తుల కార్యముల గ్రంథానికి మార్పుల గ్రంథము అని కూడా పేరు పెట్టబడింది. ఇప్పుడు మనము 15వ అధ్యాయము 1-6 వచనాలను మనము చదువుకుందాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును, బర్నబాకును వారితో విశేష వివాదమును, తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును, బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును, పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును, అపోస్తులను, పెద్దలను వారిని చేర్చుకుని
దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవల్లని మోషే ధర్మశాస్త్రమును గైకునుడని వారికి ఆజ్ఞాపించవల్లని చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. ఈ భాగంలో మరి కొందరు యూదయ నుండి వచ్చి మోషే నియమించిన ఆచారముల చొప్పున మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వీరు ఎక్కడికి వచ్చారు? యూదయ నుండి అంటే అంతియొకయ్యకు వచ్చారు. అంతియొకయ్యలో ఉన్న సంఘానికి వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మీరు మోషే నియమించిన ధర్మశాస్త్రము యొక్క ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ మీరు రక్షణ పొందలేరు అని చెప్తున్నారు. ఇక్కడ మనము గమనించాల్సింది ప్రోసెలైట్స్ అనగా మరి అన్యజనులలో నుండి యూదుల్లోనికి కన్వర్ట్ చేయబడిన వారు, అలాగే యూదులలో నుండి క్రైస్తవులలో నుండి యూదా మతములోనికి కన్వర్ట్ చేయబడిన వారిని ప్రోసెలైట్స్ అన్నారు. కనుక ఇప్పుడు రక్షణ పొందుట అనగా నమ్మి బాప్తీసం పొందుట ద్వారా కాదు, రక్షణ పొందుట అనగా సున్నతి పొందితేనే కానీ మీరు రక్షణ పొందలేరు అని వీరు ఒక కొత్త బోధను తీసుకొచ్చారు. అప్పుడు పౌలుకు బర్నబాకు మరి వారితో విశేషమైన తర్కము జరిగింది. వీళ్ళేమంటున్నారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని ప్రతివాడిని శిక్ష విధించబడుతుంది. దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని ప్రణాళికలో 5 అంశాలు ఇమిడి ఉన్నాయి. 1 వినుట, 2 అంగీకరించుట, 3 మారు మనసు పొందుట, 4 పశ్చాత్తాపము పొందుట అనే అంశాలు, 4 బాప్తీసం పొందుట అనే అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. కనుక మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధను, అపోస్తులు చెప్పినటువంటి బోధను వీరు తిరస్కరించి మరి ఒక క్రొత్త బోధను తీసుకొచ్చారు. అదేమిటంటే అన్యజనుల్లో నుండి క్రైస్తవులుగా మార్చబడుతున్నటువంటి వారు తప్పనిసరిగా సున్నతి పొందాల్సిందే. మోషే ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞను వారు యథావిధిగా నెరవేర్చవలసిందే అని చెప్పి ఒక నూతనమైన ఉపదేశాన్ని తీసుకొచ్చారు. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునలేక మరి తికమక చేస్తూ దేవుని వాక్యాన్ని మరి నానా విధములైన వారి సొంత మార్గముల వైపు మళ్ళించడాన్ని మనం చూస్తున్నాము. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని బోధించమని పౌలు తిమోతితో చెప్తున్నాడు. మరి 2 తిమోతి 3:15 ఏమంటున్నంటే, నీవు మరి సువార్త విషయంలో సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మరి దేవుని ఎదుట నిన్ను నీవే కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అంటున్నాడు. కనుక ఎవ్రీ వర్డ్ ఈజ్ రైట్లీ డివైడెడ్, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా విభజించి ప్రకటించమని పౌలు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడన్నమాట. కనుక దేవుని వాక్యములో పరిశుద్ధాత్ముడు ఏమైతే విభజించి ఇచ్చాడో దాన్నే సూటిగా దైవజనుడు ప్రజలకు అందించాల్సిన అవసరత ఎంతైనా నేటి దినాల్లో ఉన్నది. కనుక ఇక్కడ పౌలుకు బర్నబాకు మరి యూదయ నుండి వచ్చినటువంటి ఆ పెద్దలకి
చాలా విశేషమైన తర్కము ఈ విషయంలో జరిగినట్లుగా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, బర్నబాయు పౌలును మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించిరి. ఈ విషయము మనలో మనమే తర్కించుకొని మనలో మనమే దీన్ని ఒక నిర్ణయానికి రాకుండా ఈ విషయాన్ని యెరూషలేములో ఉన్నటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి పేతురు యోహాను యాకూబు అని వారి యొద్దకు పెద్దల యొద్దకు దీన్ని తీసుకెళ్దాం, వాళ్ళు ఏం పరిష్కారం చేస్తారో చూద్దామని చెప్పి సంఘపు పెద్దలు నిశ్చయం చేసుకొని వీరిని మళ్ళీ తిరిగి అంత్యోకయ నుండి యెరూషలేమునకు పంపిస్తున్నారు. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిరి అని సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహాసంతోషము కలగజేసిరి. మరి ఈకొరియా, లుస్త్రా, దెర్బే అనే పట్టణాల్లో ఏ విధంగా అన్యజనులు రక్షణ పొందారు అనే విషయాలు మరి వీరు మరి ఫినీకే సమరయ దేశముల ద్వారా వెళుతూ ఆయా సంఘాల వారిని దర్శించి వారికి అన్యజనులు దేవుని వైపు ఎలా మళ్ళుచున్నారో ఆ విషయాన్ని వారికి తెలియజేసినప్పుడు వారందరికీ సంతోషం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. అదే క్రమంలో వారు అంత్యోకయ నుండి బయలుదేరి వినేకే సమరయ దేశముల ద్వారా మరి వారు మళ్ళీ తిరిగి యెరూషలేమునకు వచ్చారని మనము చూస్తున్నాం. అప్పుడు అపోస్తులు పెద్దలు వారిని చేర్చుకున్నారని మనము చూస్తున్నాం. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించవల్లని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవల్లని చెప్పిరి. అప్పుడు అపోస్తుల పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, అయితే యూదాయి నుండి వచ్చిన పెద్దలు కూడా వీరితో పాటే వచ్చారు. ఇప్పుడు వీళ్ళు అపోస్తుల దగ్గరకు వచ్చి అదే విషయాన్ని ఇక్కడ కూడా తర్కిస్తున్నారు. అన్యజనులను దేవుని వైపు మళ్ళుతున్నటువంటి వారు తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చొప్పున విధి చొప్పున సున్నతి పొందాల్సిందే, సున్నతి పొందితేనే వాళ్ళు రక్షణ పొందుతారు, సున్నతి లేని ఎడల వారికి రక్షణ లేదు అన్నప్పుడు అపోస్తులకు వీరికి గొప్ప తర్కం వలన రెండోసారి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు లేచి ఇలా చెప్తున్నాడు 7వ వచనం నుండి మరి మనం 21వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యమిచ్చను. వారి హృదయములను విశ్వాసములను పవిత్రపరిచి మనకును వారికిని భేదమైనను కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందమని నమ్ముచున్నాము కదా, అలాగే వారిను రక్షణ పొందురండు. అంతటా సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులో చేసిన సూచక్రియను అద్భుతములు వివరింపగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్యజనులలోని దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించిన సుమయోని వివరించున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు నెరవేరబడి ఉన్నవి, ఎలా అనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కడమ్మవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టేదను.
దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టి పెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపాలని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. ఇక్కడ ఇద్దరు మరి ప్రసంగించడాన్ని మనం చూస్తాము. మొట్టమొదటిగా పేతురు ఈ అపోస్తులకు అలాగే యూదా మత అధికారులకు తర్కం జరిగినప్పుడు అప్పుడు పేతురు లేచి ఇలా చెప్తున్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. పేతురు ఎక్కడ సువార్త ప్రకటించాడు? కొర్నేలి ఇంటికి దర్శనం ద్వారా పంపించబడ్డాడని మనము అపొస్తలకార్యం 10వ అధ్యాయంలో చూసాం. అప్పుడు కొర్నేలి ఇంటి వారికి పేతురు సువార్తను ప్రకటించినప్పుడు ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారని మనం చూసాం. మరి పరిశుద్ధాత్మ అన్యజనులకు ద్వారం తెరిచాడని అప్పుడు పేతురు గ్రహించాడు. అదే విషయాన్ని ఇక్కడ వారితో మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని భేదమైనను కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుతున్నాము నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందురనను. ఇక్కడ పేతురు అంటున్నాడు, అయ్యా మరి దేవుడు అనుజనులకు ద్వారం తెరిచాడు, మరి వారిని మీరు ఎందుకు శోధిస్తున్నారు? మరి వారు రక్షణ పొందకుండా మీరు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? యేసుక్రీస్తు కృపచేతనే మనం రక్షణ పొందుతాము కదా. మరి అనాది కాలము నుండి ఏ కాడిని మరి వారు ఇంతవరకు మోస్తూ వచ్చారో ఆ మోయలేని కాడిని మరలా తిరిగి వీరి మీద మీరు మోపకండి. యేసు క్రీస్తు ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 11:28-30 ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఏలయనగా నేను సాత్వికుడును దీనమైన మనసు గలవాడును, గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నాయని యేసు చెప్పాడు. ఇప్పుడు యేసు చెప్పిన కాడిని మానివేసి మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా మరలా ఆ పాత నిబంధన దాస్యత్వం అనే కాడిని వీరి మీద మోపుతున్నారు. మీరెందుకు దేవుని శోధిస్తున్నారు? మనము రక్షణ పొందేది ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వలననే మనము రక్షణ పొందుతున్నాం. అదే పౌలు Ephesians 2:1 ఉన్నాడు, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ప్రభు అయిన యేసు కృపచేత మనం బ్రతికి ఉన్నామని పౌలు Ephesians 2:1 చెప్పిన విధంగా ఇక్కడ కూడా పేతురు అదే విషయాన్ని మళ్ళీ వాళ్ళకి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంతలో ఇంకా పేతురు ఏం చెప్తున్నాడు, మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి పౌలు బర్నబాల ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. అన్యజనులు మరి లుస్త్రలో కుంటివాడిని స్వస్థపరచడం, మరి గారడీవాడిని వాడికి గుడ్డితనం కలగజేయడం, కనుక ఇవన్నీ కూడా మరి అనేక అద్భుతాలు వారి వలన జరుగుతున్నాయి, అనేకులు తృప్తిపడుతున్నారు, మీరెందుకు వారిని ఆటంకపరుస్తున్నారని చెప్పి
చెప్పిన తర్వాత అప్పుడు యాకోబు లేచాడు. ఏ యాకోబు? ఈయన అంటే ఈయన యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు, జబదయి కుమారుడైన యాకోబు కాదిన యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు అని మనం గమనించాలి. అప్పుడు యాకోబు లేచి ఇట్లా అన్నాడు, సహోదరులారా నా మాట ఆలకించండి, అన్యజనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగ మొదట కటాక్షించినో సుమయోను వివరించున్నాడు. సుమయోను అనగా పేతురు, సీమోను పేతురుకు మరొక పేరు సుమయోను అని కూడా ఉన్నదన్నమాట. అప్పుడు యాకోబు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి వచనాన్ని ఎత్తి వారికి చూపిస్తున్నాడు. ఇదిగో అటు తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారిని నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులకు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దావీదు గుడారము పడిపోయిందంటే బీసీ 670లో యూదా సామ్రాజ్యము పతనమైపోయింది. అలాగే బీసీ 740లో ఇస్రాయేలు సామ్రాజ్యము పతనమైపోయింది. వారు ఏ రాజులు కావాలని కోరుకున్నారో, మరి యూదా రాజులు 20 మంది, ఇస్రాయేల్ రాజులు 19 మంది యొక్క చరిత్ర మరి బీసీ 740లోను అలాగే బీసీ 670లో ముగిసినట్లుగా యూదావారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారని మనం చూస్తాం. అలాగే ఇస్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారని చూస్తాము. అంతటా రాజ్యాలు అంతమైపోయాయి. కనుక ఇప్పుడు అంతమైపోయినటువంటి ఆ రాజ్యాన్ని, పడిపోయినటువంటి ఆ దావీదు గుడారాన్ని ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి కట్టబోతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడయా అని యాకోబు వారికి వివరిస్తున్నాడు. వ్రాయబడింది కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, వినండి మీరు జాగ్రత్తగా, వారు విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాల నుండి వచ్చారు. మరి వారింతకు ముందు నానా విధమైన విగ్రహాలను పూజించారు, వాటిని ఆరాధించారు, వాటిని గణపరిచారు, వాటిని సేవించారు. అయితే అన్యజనుల నుండి క్రైస్తవులుగా మార్చబడుతున్న వారిని మనం వాళ్ళని కష్టపెట్టకూడదు. వాళ్ళకి కొన్ని నియమాలు చెప్పాలి. అదేమిటంటే మళ్ళీ మీరు విగ్రహారాధన వైపుకు వెళ్ళకూడదు. నో టర్నింగ్ బ్యాక్ టు ది ఐడల్ వర్షిప్. మళ్ళీ తిరిగి మీరు విగ్రహారాధన వైపుకు వెళ్ళకూడదు. బలులు అర్పించడం కానీ, వాటికి మరి కోళ్ళు, కుక్కలు, నక్కలు, మేకలు, గొర్రెలను వధించడం కానీ, బలులు అర్పించడం, నైవేద్యాలు సమర్పించడం కానీ, మరి ఇట్లాంటివి మీరు చేయకూడదు. ఆ అపవిత్రత, వాటి నుండి వచ్చే ఆ అపవిత్రత, అన్క్లీన్నెస్, ఆ యొక్క మరి అపవిత్రతని మళ్ళీ మీరు పోగు చేసుకోకూడదు. రెండవది జారత్వము, అడల్టరీ. మీరు జారత్వానికి దూరముగా ఉండాలి, జారత్వానికి దూరముగా పారిపోవాలి. కనుక అని దేవుని వాక్యము మరి పరిశుద్ధులు ఒకటియే దేవుని చిత్తము, కానీ మీరు జారులగుట జారత్వమునకు దూరముగా ఉన్నటయే దేవుని చిత్తమని మనం చెప్పాలి. మూడవదిగా గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు. మరి గొంతు పిసికి చంపిన వాటి రక్తాన్ని వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చుకొని వాటిని కమ్మగా వండుకొని భుజించేవాళ్ళు. అయితే ఇప్పుడు వాటి నుండి వచ్చే ఆ రక్తాన్ని, గొంతు పిసికి చంపిన జంతువులు, మేకలు, గొర్రెలు, మరి ఇంకా ఆవులు, దూడలు, ఏమైనా ఉంటే కోళ్ళు, వాటి రక్తమును మీరు భుజించకూడదు. ఏలైనగా వారికి పత్రిక వ్రాసి పంపాలని నా అభిప్రాయము అని యాకోబు చెప్తున్నాడు. ఏలైనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన
మునుపటి తరము నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. మరి ఇక్కడ ప్రతి పట్టణాల్లో సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ సమాజ మందిరాల్లోనికి యూదులతో పాటు ఎవరు కూడా వస్తారంట? అన్యజనులు కూడా వస్తారు. ఇక్కడ అన్యజనులు అనేవాళ్ళు అటు యూదులలోనూ ఇటు క్రైస్తవుల్లోనూ ప్రవేశించారు. కాబట్టి వారికి ధర్మశాస్త్రం తెలుసు. ఎవరైతే సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిమున వెళ్ళి ఆ సబ్బాతు దినమున మరి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో పాలుమూలు పొందుతున్నారో వారికి ఈ విషయాన్ని తెలియచేయాలి. వాళ్ళు తిరిగి మళ్ళీ క్రైస్తవులుగా మార్చబడుతూ ఉన్నప్పుడు మరి వారికి ఈ విషయాన్ని మనము ఈ పత్రికల ద్వారా వెల్లడిపరచాలి అని చెప్పి యాకోబు 2వ సలహాను సూచనను ఆ పెద్దలకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని వెల్లడిపరిచాము. ఇదిగో నాయన, ఎవరైతే అన్యజనులను రక్షణ పొందుతున్నారో వారికి ధర్మశాస్త్ర సంబంధమైన కాడిని మరలా వారి మీద మోపకుండా ప్రభువైన యేసు కృపచేత వారు రక్షణ పొందుతున్నారని మరి వారిని మరి ఇక వారు విగ్రహారాధన వైపు మళ్ళకుండా అపవిత్రతను కలుగజేసుకునకుండా అలాగే జారత్వం చేయకుండా గొంతు పిసికిందా చంపిన దాని రక్తాన్ని భుజించకుండా పవిత్రులగుచు మిమ్మల్ని సేవించాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ 15వ అధ్యాయం ద్వారా వెల్లడిపరిచాం. చెప్పబడిన వాక్యం అనేక హృదయాల్లో ప్రవేశించి మీ తట్టు తిరిగినట్లుగా మీ రక్తము చేత వారిని విమోచించి మీ రాజ్యానికి వారి సిద్ధపరిచి స్పాన్సర్ చేసిన బిడ్డలు తిరునంపల్లి నాగరాజు గారిని రాజ్యలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకొని, సుస్మితారాజును చరణ జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని వర్ధిల్లజేయమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమునందు సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ఆయన సముఖంలో నిలిచి ఉండి ఇంతవరకు ఆయన వాక్యం ఉన్నటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలకు కుటుంబాలకు ఆయన కృప సర్వదా తోడయుండి, స్పాన్సర్ చేసిన కుటుంబాలకు ఆయన కృప మెండుగా ఉంచి కాపాడి సమృద్ధి కలుగజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనములు. అందరికీ వందనములు.